మండపాలయం అనేది ఈ జిల్లాలో అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం. ఇంతకన్నా ఎదుగుబడితనం అది ఎక్కడ చూడలేము జిల్లాలో. 2008లో డాక్టర్ మన్నే రవీంద్ర గారు కొత్తగా ఈ నియోజకవర్గం ఎస్సీ అయింది. ఇలాంటి వెనకబడ్డటువంటి నియోజకవర్గానికి ఒక సీనియర్ పాలిటీషియన్ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడైతే బాగుంటుంది. అభివృద్ధి అనేది ఈజీగా చేయించగలుగుతారు. డేవిడ్ రాజు మంచి వర్కర్ అనేది పేరుంది కాబట్టి డేవిడ్ రాజుని మాకు అభ్యర్థిగా పంపండి అని రవీంద్ర డాక్టర్ గారు ముందుగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రతిపాదించడం, ఆయన ప్రతిపాదనని చంద్రబాబు గారు ఆమోదించి నన్ను ఎర్రగొండపాలెం వెళ్ళమని ఆయన ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు నేను ఆ రోజు ఎర్రగొండపాలెం వచ్చాను, ఇక్కడ ఓడిపోయాను. అయితే 2009లో ఓడిపోయాను. అయినా కూడా నేను ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజల మధ్యలోనే ఉండి నియోజకవర్గ సమస్యల మీద పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక అవగాహన తెచ్చుకుంటూ మరి ఇక్కడే పనిచేయడం జరిగింది. మరి అనుకోకుండా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలోకి ఆహ్వానించడం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో జగన్ గారు ఆ రోజు స్వయంగా ఆయన కడప ఎన్నికల ప్రచారంలో ఉండి నాకు ఫోన్ చేశాడు. అన్న, మీ గురించి అందరూ బాగా చెబుతున్నారు, కుర్రాడంతా నువ్వు మన పార్టీలోకి వచ్చాయి, నిన్ను బాగా చూసుకుంటాం అని చెప్పి ఆయన ప్రేమతో ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానాన్ని కాదనలేక ఖచ్చితంగా ప్రజలు కూడా అప్పుడు జనమందరూ కూడా జగన్ గారిని కోరుకుంటారు. నా వర్గం వాస్తవంగా నాకు వర్గ రాజకీయాలు అలవాట్లేదు. పార్టీ అనేది మెయిన్గా చూస్తాను, తర్వాత కులాలు మతాలు కూడా. అన్ని కులాలని ప్రేమిస్తాను, అన్ని మతాలను ఆదరిస్తాను, అందరి దేవుళ్ళని ఆరాధిస్తా. కాబట్టి నాకు ఈ యొక్క ఒక కులం కానీ మతం కానీ ఎప్పుడు కూడా నేను పాటించలేదు. ఇప్పుడు కూడా అంతేను, నే వర్గం అని భావించడం అభిమానం అంతే. అంతవరకే అది కాలమే నిర్ణయించాలి. అది అభివృద్ధి అయితే చేశాం, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అది ప్రజల మీద ఆధారపడింది, ఆ అభిమానం నిలబెట్టుకుంటారా లేదా అనేది. మొన్న జరిగినటువంటి అభివృద్ధి కేవలం 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినాక నేను ప్రతిపక్షంలో ఉన్నాను, జగన్ గారితో ఉన్నా. తర్వాత టీడీపీలోకి చేరిన తర్వాత 2.5 సంవత్సరాలే నేను అధికార పార్టీలో ఉన్నా. ఈ 2.5 సంవత్సరంలోనే ఈ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశాను. జనరల్గా ఒరిజినల్గా అయితే ఇది కాంగ్రెస్ గడ్డ, ఎర్రగొండపాలెం అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ పార్టీ ఓట్లే ఏరే పార్టీలకు వెళ్ళి కొన్ని కారణాల వల్ల వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రజల మైండ్ కూడా కాంగ్రెస్ మైండ్. కాబట్టి ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానం, ఇందిరాగాంధీ గారి యొక్క అభిమానం అన్నీ కూడా కలిపి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఇక్కడ, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ
లంబాడీ తండాలు కానీ, చెంచుగూడాలు కానీ, బీసీ వర్గాలు కానీ అందరూ కూడా ఇంక్లూడింగ్ రైతాంగం, రైతాంగం కూడా కాంగ్రెస్ పార్టీ రైతాంగం ఎక్కువ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే నేను ఓట్లు పడతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎందుకంటే సమర్థవంతమైన నాయకురాలు వచ్చింది పార్టీకి. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కూతురు శర్మిలమ్మ, శర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా వెనక్కి రండి అని ఆమె పిలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఎర్రగొండపాలెంలో వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ముక్కోణం పోటీ జరుగుద్దని నేను భావిస్తూ ఉన్నాను.